పారిశ్రామిక ప్రాంత ప్రజల చిరకాల కోరిక మెడికల్ కళాశాల నిర్మాణంపై రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులపై ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఎమ్మెల్యే చర్చించారు. సీఎం కేసీఆర్ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో పాటుగా సింగరేణి సంస్థ ద్వారా 500 కోట్ల రూపాయల నిధులు ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించినట్లుగా ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ నిర్వహణ కోసం ప్రొఫెసర్లను, డాక్టర్లను, నర్సులతో పాటుగా ఇతర సిబ్బందిని నియమించినట్టుగా ఎమ్మెల్యే చందర్ తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు మెడికల్ కాలేజీ అందుబాటులోకి రానుందని, త్వరలో ప్రజలకు వైద్య సమస్యలు తొలగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వసతులు మెరుగుపరిచేందుకు సమావేశంలో తీర్మానించినట్టుగా చెప్పారు. అన్ని శాఖల సమన్వయంతో మెడికల్ కాలేజీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, ఆసుపత్రి సిబ్బంది నిరుపేదలకు నిబద్ధతతో సేవ చేయాలని సూచించారు. మెడికల్ కాలేజీకు సంబంధించి, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి పలు విషయాల మీద మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మెడికల్ కాలేజీను ఇక్కడ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో సింగరేణి 500 కోట్లు నిధులు చేసినటువంటి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భంగా ఇక్కడ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా అందరూ కూడా వైద్య విధాన పరిషత్, ఆరోగ్య శాఖకు సంబంధించి కమిషనర్ గారు రమేష్ రెడ్డి గారి నేతృత్వంలో అన్ని పోస్టులన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు స్టాఫ్ నర్సులుగా 114 మంది వరకు, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా సుమారు ఒక 20 మంది వరకు ఇక్కడ జైలు కావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి మార్చరులకు సంబంధించి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేసే విషయంలో తీర్మానం చేయడం జరిగింది హాస్పిటల్ అభివృద్ధి కమిటీ ప్రక్షాళన.